2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. అసలు వైసీపీ వాళ్ళే అన్ని సీట్లు వస్తాయని అనుకోలేదు. కానీ అనూహ్యంగా 151 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఇది దేశ చరిత్రలోనే కాకుండా ఏపీ చరిత్రలోనూ ఒక సంచలన రికార్డే. కేవలం జగన్ వేవ్ లోనే అంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారనే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చాలా మంది జగన్ ఇమేజ్ మీదే గెలిచేశారు. అలా నెల్లూరు జిల్లాలో కూడా కొందరు ఎమ్మెల్యేలు జగన్ బొమ్మతో భారీ మెజారిటీలు తెచ్చుకొని మరీ విజయం సాధించారు. మామూలుగానే నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014లో సైతం జిల్లాలో ఉన్న 10 సీట్లలో వైసీపీ 7 గెలుచుకుంటే టీడీపీ 3 సీట్లు గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ అయ్యింది. అయితే ఎన్నికలై ఏడాది దాటేసింది. అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు మంచి పనితీరు కనబరుస్తున్నారా చెప్పడం కష్టమే అంటున్నారు పరిశీలకులు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు అనిల్ కుమార్, మేకపాటి గౌతమ్ రెడ్డిలను పక్కన పెడితే మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలలో కొందరు మంచి పనితీరు కనబరచడం లేదని తెలుస్తోంది. జగన్ ఇమేజ్ తో భారీగా మెజారిటీ తెచ్చుకున్న ఎమ్మెల్యేలు ప్రజల దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేయడంలో వెనుక ఉన్నారట. ఇప్పటికి కూడా వారు జగన్ ఇమేజ్ మీదే ఆధారపడి బండి నడిపిస్తున్నారట. కేవలం సంక్షేమ పథకాలు తప్ప ఆయా నియోజకవర్గ ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని అంటున్నారు. పైగా కొన్ని చోట్ల దందాలు నడుస్తున్నాయట. అలాగే ఇళ్ల పట్టాల భూముల్లో అక్రమాలు, ఇసుక దోపిడీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే చాలానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. పైగా జిల్లాలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. పార్టీకి డ్యామేజ్ జరిగేలా ఉన్నాయని అంటున్నారు. నేతల మధ్య ఆధిపత్య పోరుతో కార్యకర్తలు నీరస పడిపోతున్నారు. మంత్రి అనిల్ దూకుడు రెడ్డి వర్గం ఎమ్మెల్యేలలో చాలా మందికి నచ్చడం లేదు. ఇక మరో మంత్రి గౌతమ్ రెడ్డి మాత్రం సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ పోతున్నారు. ఇక దాదాపు 5-6 ఎమ్మెల్యేలు గ్రూపు రాజకీయాల్లోనూ లేదా దందా రాజకీయాలతోనే బిజీగా ఉన్నారని వైసీపీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. ఏదో జగన్ బొమ్మ చూసే ప్రజలు ఇంకా వైసీపీలో ఉన్నారని, లేదంటే జిల్లాలో పరిస్థితులు ఇప్పటికే మారిపోయి ఉండేవని పలువురు విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా కొందరు జగన్ ఇమేజ్ పోగొట్టేలా ఉన్నారని అంటున్నారు.